అక్కడికి వెళ్లాలంటే ఆ వంతెన దాటాల్సిందే. ఆ బ్రిడ్జ్ రెండు జిల్లాల మధ్య ఎన్నో కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. రాకపోకలకు క్యారఫ్గా ఉన్న ఆ బ్రిడ్జ్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఖమ్మం జిల్లా వాసుల వంతెన కష్టాలపై ఓ రిపోర్ట్. ఇది ఖమ్మం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న పల్లెగూడెం. ఈ గ్రామానికి పక్కనే సాగర్ కెనాల్ ప్రవహిస్తోంది. ఈ కెనాల్పై కొన్నేళ్ల క్రితం ఈ వంతెనను నిర్మించారు. ఖమ్మం మహబూబాబాద్కు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగుతాయి. ఏళ్ల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ప్రయాణికులు ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దీనిపై ప్రయాణిస్తున్నారు. ఈ వంతెన ఆరేళ్ల కిందటే కుంగిపోయింది. దీంతో తాత్కాలిక పిల్లర్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. ప్రతిరోజు దీని మీదుగా భారీ లోడ్తో వందల వెహికల్స్ వెళ్తుంటాయి. వంతెన చిన్నదిగా ఉండడంతో ఒక వెహికల్ వెళ్లాలంటే మిగతా వాహనాలు ఆగాల్సిందే. రాత్రి టైంలో దీనిపై వెళ్లాలంటే వాహనదారులు వణికిపోతున్నారు. గతంలో దీనిపై వెళ్తూ కాల్వలో చాలా వెహికల్స్ పడిపోయాయి. వీలైనంత తొందరగా కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు ప్రయాణికులు. ఈ బ్రిడ్జి కూడా కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, 30-40 సంవత్సరాలు దాకా అవుతుంది. దీని మీద గ్రానైట్ బండ్లు, పిల్లల బస్సులు చాలా వరకు నడుస్తూనే ఉన్నాయి. ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూడలేదు. ఈ బ్రిడ్జి శిథిలావస్థ స్థితిలో ఉన్నది, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంతకుముందు ఎంతోమంది అధికారులు వచ్చినా కానీ ఈ బ్రిడ్జిని కానీ ఈ యొక్క పరిస్థితులు కానీ పట్టించుకోలేదు. ఈ స్కూల్ పిల్లలు కూడా వాహనాలు కూడా నిత్యము పోతుంటాయి. కింద పిక్చర్లు వేసిపోయి ఉన్నది, కింద రాడ్స్ వేసి వాటికి వెల్డింగ్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తున్నటువంటి స్థితిలో ఈ బ్రిడ్జి ఉన్నది. ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ రూట్లోనే ఉన్న ఈ శిథిల వంతెన గురించి మాత్రం పట్టించుకునేవాడే కరువయ్యాడంటున్నారు స్థానికులు. ప్రాణనష్టం జరగకముందే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. స్కూల్ బస్సులు కానీ ఇటు భారీ వెహికల్స్ కానీ గ్రానైట్ రాళ్ళు కానీ ఈ బ్రిడ్జి మీదకి వెళ్తుంటే గత 10 సంవత్సరాలుగా ఈ శిథిలావస్థలో ఉంది. ముందు దానికి ఆల్రెడీ టెంపరీగా రాడ్లు పెట్టారు. అది కూలిపోయే అవస్థకు ఉన్నప్పుడు ఈ స్కూల్ బస్సులు పిల్లగాళ్ళు చాలా భయం ఆందోళనతో చాలా గ్రామస్తులు కూడా ఆందోళనతో బతుకుతున్నారు. ప్రమాదం జరిగినాక అధికారులు స్పందించిన అవకాశం లేదు. దానికి ముందే కొద్దిగా అధికారులు దీన్ని తొందరగా స్పందించి దీన్ని నిర్మించాలని కోరుతున్నాం. ఇప్పటికైనా అధికారులు కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు.